Hi friends, welcome back to my channel, Vasu Priya Vlogs. Iroju sandwich ela preparation chestunnanu chudandi. Alage daniki kavalsina pradarthalu keera and alage tomato, sweet corn, carrot and onion. Chinnaga nenu chop chesi pettukunanu and alage bread mottham ghee esukoni toast chesanu anamata rendu vaipula kuda. And alage mayonnaise and tomato sauce. So oka bowl teeskoni andulaki munduga keera అలాగే టమాటో ఏవైతే నేను అన్ని కట్ చేసి పెట్టుకున్నానో అవన్నీ కూడా వన్ బై వన్ నేను వేసుకుంటున్నాను అన్నమాట. టమాటో అండ్ దెన్ స్వీట్ కార్న్ అలాగే క్యారెట్, ఇవన్నీ కూడా మంచివేనండి హెల్త్కి, పిల్లలు బాగా తింటారు. అట్ ద సేమ్ టైం నార్మల్గా పెడితే తినరు కాబట్టి ఇలా మనం పెడుతున్నాం అన్నమాట కలిపి శాండ్విచ్లో ప్రిపరేషన్ చేసి. అండ్ అలాగే క్యారెట్ అలాగే ఇంకా ఆనియన్ కూడా. సో ఇవన్నీ నేను చిన్నగా చాప్ చేసుకున్నాను. పెద్దవాళ్ళు అయితే జస్ట్ రౌండ్గా కట్ చేసుకుని నార్మల్గా వేసి కలిపేసుకోవచ్చండి. సో చిన్నపిల్లలు కాబట్టి నేను ఇవన్నీ కూడా చిన్నగా చాప్ చేసుకున్నాను అన్నమాట, వాళ్ళకి ఈజీగా తినడానికి ఉంటుందని చెప్పేసి ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఇవన్నీ కలిపేసి ఇవన్నీ కూడా ఒక బౌల్లో వేసుకుని తర్వాత మయోనీస్ అన్నమాట. మయోనీస్ ఇందులో మీకు ఎంతవరకు పడుతుందంటే మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోండి. అండ్ నేను ఈ క్వాంటిటీకి ఒక 3 to 4 spoons వరకు నేను మయోనీస్ వేసుకున్నాను. మయోనీస్ వేసుకుని కూడా పూర్తిగా కలుపుకోవాలన్నమాట. సో మయోనీస్ వచ్చేసి టేస్ట్ అండి. అండ్ ఇందులో మీరు చిల్లీ ఫ్లేక్స్ ఇంకా పెప్పర్ పౌడర్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే పిల్లలు తినరు కాబట్టి ఎక్కువగా అవి ఇష్టపడరని చెప్పి ఓన్లీ మయోనీస్ వేశాను. అండ్ సాల్ట్ వేయలేదండి నేను ఇందులో మీరు చూస్తున్నట్టయితే, ఎందుకంటే మయోనీస్లోనే ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో అందుకని నేను ఇంకా సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు. సో మయోనీస్ వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు మొత్తం అన్నీ కూడా నేను స్పూన్తో మొత్తం కలుపుకున్నాను అన్నమాట. ఏవైతే నేను వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నానో సో అవన్నీ కూడా నేను మంచిగా కలుపుకున్నాను అన్నమాట. సో ఈ లోపల మనం బ్రెడ్ కూడా మీరు టోస్ట్ చేసి ముందే పెట్టేసుకుంటే ఈ జస్ట్ రాగానే పిల్లలు స్కూల్ నుంచి రాగానే కలిపేసి చక్కగా ఇచ్చేస్తే వాళ్ళు ఈజీగా తింటారు. సో అలాగా టోస్ట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ 2 తీసుకున్నాను. ఒక స్లైస్ మీదేమో నేను టమాటో సాస్ని మొత్తం కూడా దాని మీద వేసేస్తున్నాను అనమాట. టమాటో సాస్ని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను, వాటి మీద స్ప్రెడ్ చేసేస్తాను అంతా. అందుకని టమాటో సాస్ కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు, మనకు తెలిసిందే కాబట్టి. సో ఒక స్లైస్ మొత్తం కూడా టమాటో సాస్ వేసుకుని అండ్ ఇంకో స్లైస్ మీద మనం తీసుకున్న ఏదైతే ఉందో వెజిటేబుల్ది అంతా, సో ఆ స్లైస్ మీద అంతా నేను ఆ వెజిటేబుల్ది అంతా కూడా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ మీరు నేను వేసుకున్న వెజిటేబుల్సే కాదు, ఇంకా మీకు ఏమైనా ఇష్టమైతే ఆ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో. బట్ పిల్లలు ఎక్కువగా ఈజీగా ఇవే తింటారు కాబట్టి నేను వేసుకున్నాను. మీరు క్యాప్సికమ్ అలాంటివి కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, మీ ఇష్టం అనేది. సో టమాటో వైస్ కానీ లేదంటే స్వీట్ కార్న్ కానీ క్యారెట్ కానీ కీరా కానీ అన్నీ హెల్త్కి మంచివే అనమాట పిల్లలకి. సో నార్మల్గా ఇస్తే తినరు కాబట్టి ఇట్లా చేస్తున్నాను. సో ఇప్పుడు ఆ బ్లడ్ సైజ్ దాని మీద మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాం కాబట్టి మొత్తం అలా కలిపేసుకోండి. మీకు కావాలంటే అలానే తినేయచ్చు, లేదు అంటే మరి వేరేలాగా కూడా మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలాగా నేను చూడండి 2 బ్రెడ్ టోస్ట్లు చూపిస్తున్నాను అన్నమాట. అలాగే మళ్ళీ ఇంకొక దాని మీద సేమ్ అలాగే టమాటో సాస్ స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక దాని మీద కూడా అలాగే ఆ వెజిటేబుల్ది కూడా స్ప్రెడ్ చేసేసుకుని అక్కడ పెట్టుకుంటున్నాను అన్నమాట. సో అలా మీకు ఇష్టమండి, ఎవరు ఎలా తింటారో అలా మీరు ఉంచేసుకోవచ్చు. నార్మల్ బ్రెడ్లా తినేస్తారంటే అలాగే ఇచ్చేయచ్చు పిల్లలకి, లేదంటే ఒక షేప్స్లా కట్ చేయొచ్చు, క్యూబ్ షేప్స్ కానీ లేదంటే ట్రయాంగిల్ షేప్స్ కానీ వాట్ ఎవర్ యూ వాంట్ అనమాట. ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం కట్ చేసి పిల్లలకి ఇస్తే వాళ్ళు ఈజీగా తినడానికి కూడా వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారనమాట. సైజులు షేప్స్ బట్టి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. సో ఇలా నేను 2 చేసి పెట్టుకున్నాను. అండ్ అలాగే నేనైతే ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాను చూడండి, పిల్లలకి ఇవి ఇష్టం అని చెప్పేసి నేను ఈ షేప్లో కట్ చేశాను. లోపల స్టఫ్ అంతా మీకు కనిపిస్తుంది కదా. సో టమాటో సాస్ అండ్ ఈ మయోనీస్తో కలిపిన వెజిటేబుల్స్ అన్నీ కూడా. అండ్ అలాగే వెజిటేబుల్స్ ఏమి నేను ఉడకపెట్టలేదు. సో ఇలా శాండ్విచ్ ప్రిపరేషన్ అయిపోయింది.